కర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రమైన దేవనకొండ గ్రామంలో విద్యుత్ షాక్కు గురై వడ్డే వెంకటరాముడు అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల మేరకు మండల పరిధిలోని బి సెంటర్ గ్రామానికి చెందిన వడ్డే వెంకటరాముడు అనే వ్యక్తి దేవనకొండ గ్రామంలో ఉన్న ఐరన్ బంకును కొనుగోలు చేయడంతో ఆ బంకును తన స్వగ్రామానికి తీసుకువెళ్లే సమయంలో బంకుపై బాగానే ఉన్నటువంటి విద్యుత్ తీగలు తగలడంతో కొందరు అప్రమత్తమైనప్పటికీ వెంకటరాముడును మాత్రం విద్యుత్ వదలలేదని షాక్కు గురవడమే కాకుండా బంకు కూడా తనపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితులు తెలుసుకుని మృతి సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కిరణ్ బాబు తెలిపారు. మెకానిక్ షాప్ నేను మెకానిక్ నేర్చుకుంటున్నాను. మిగతా మెకానిక్ బంక్ తీసుకొని వేసి అనుకుని కర్నూలు ఇది కెరాములు తీసుకొని పోదామని చూస్తే పైన కరెంట్ తీగలు తాలుకొని మా నాన్న చనిపోయినాడు. ఎవరన్నా ఆదుకున్న వాళ్ళు ఉండవాళ్ళుంటే మమ్మల్ని ఆదుకున్న మాది చాలా బీద పరిస్థితి. దయచేసి ఎలాగైనా మా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి కోరుతున్నాను.